లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అమరావతి ఎసెంట్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏపీసీఐడి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై మరో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 4,000 కోట్ల అసైన్ భూముల కుంభకోణం జరిగినట్లు సిఐడి నిర్ధారించింది. ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చిన దళిత సంస్థ ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా పేర్కొంది. రాజధాని అమరావతి పేరిట భారీ భూదోపిడీ జరిగిందని సిఐడి ఆరోపించింది. మొత్తం 1,100 ఎకరాల అసైన్ భూముల కుంభకోణం జరిగినట్లు పేర్కొన్న సిఐడి క్యాపిటల్ సిటీ ప్లాన్తో చంద్రబాబు ఆయన బినామీలు భూములు కాయేసినట్లు నిర్ధారించింది. రికార్డులను ట్యాపరింగ్ చేసి అసైన్డ్ భూములు స్కామ్ చేశారని పేర్కొంది. చంద్రబాబు నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ MD అంజనీ కుమార్లను ముద్దాలిగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది.